చంద్రబాబు నాయుడు గారి పేరిట రిలీజ్ అయిన లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ చూసిన తర్వాత ఆ లేఖను రిలీజ్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ఒకవైపు చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి లోపల ఉండే బయట ఉన్న వీళ్లకు ఏం చేయాలో దిక్కు తెలియట్లేదా, ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా, దిక్కు తెలియని పరిస్థితులకు వీళ్ళు వెళ్ళిపోయారా అని చెప్పి మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి నుంచి ఒక లేఖ రావాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అనే విషయం కూడా తెలియకుండా ఇలా చేశారా. లోకల్ నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు జైలు అధికారుల కన్నుగా పేరు తీసుకొని వచ్చారా, లేకపోతే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి పేరును ఉపయోగించుకొని లేఖ ఎవరు రిలీజ్ చేశారు? ఇవన్నీ అంత ఆషామాషి విషయాలేం కాదు. దీని మీద పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారట. విచారణ చేసిన తర్వాత అసలు బాధ్యులు ఎవరో తేలిన తర్వాత ఇన్ కేస్ ఇది కనుక చంద్రబాబు నాయుడు గారితో ఎక్కడో దగ్గర లింక్ అయి ఉంటే ఇలా చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారని, లేకుంటే ఆయన ఏమైనా లేఖ తీసుకెళ్లారని, ఆ కుటుంబ సభ్యులు ఏమైనా కనుక ఆయనతో సంతకం పెట్టించుకోమారని, ఇటువంటివి ఏమైనా ఉంటే ఎక్కడో దగ్గర చంద్రబాబు గారితో ఇది లింక్ అయి ఉంటే న్యాయపరంగా కూడా ఆయనకు చాలా ఇబ్బందులు రావచ్చు. ఇప్పటికే ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా నానా కష్టాలు పడుతూ ఉన్నారు. కనీస బెయిల్ ఇవ్వండి, మధ్యంతర బెయిల్ ఇవ్వండి, వారం ఇవ్వండి, 2 వారాలు ఇవ్వండి, ఆరోగ్యం బాగోలేదని చెప్పి వీళ్ళు నానా కష్టాలు పడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఈ లేఖ రూపంలో బయటకు వచ్చిన దీంట్లో కనీసం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఏం లేదు, అంతా బాగున్నట్లే రాశారు. ఒకవేళ వీళ్ళు మెడికల్ బెయిల్ లాంటి దానికి వెళ్ళినా మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా తన ఆరోగ్యం మీద కంప్లైంట్ ఏం చేయట్లేదు, ఈ లేఖలో కూడా లేదు. లేఖ ఒరిజినల్ ఆ ఫేక్ కాసే పక్కన పెడితే అండ్ మరొక వైపు బెయిల్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఇప్పటికీ కొందరు దేశం విడిచి వెళ్ళిపోయారు అని చెప్పి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా ఫేక్ లెటర్లు ఇందులో కూడా కుట్ర లాంటివి ఏమైనా ఉంటే న్యాయపరంగా చంద్రబాబు గారికి మరింత ఇబ్బందికర పరిస్థితి రాదు. జైల్లో ఉండేటువంటి పని చేస్తున్నారు, బయటకు వస్తే ఇంకేం చేస్తారు? జైల్లో ఉండేలా జైలు అధికారులు కన్ను కప్పేట్లు చేస్తున్నారు, బయటకు వచ్చి ఇంకేం చేస్తారు? కేసు కీలక దశలో ఉంది, ఇప్పుడు ఆయనను బయటకు వదలకండి. సో ఇప్పుడు పోలీసులు విచారణ చేసిన తర్వాత ఏదో ఒక విచారణ నివేదిక అయితే వస్తారు కదా లేఖ మీద, మరి అందులో ఆ విషయాలన్నీ కనుక ఆ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయవాదులు జడ్జిల దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు? ఏమో తమాషా విషయం కాదు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటివి చెయ్యడం అనేది. న్యాయపరమైన ఇష్యూలు కూడా రాకుండా ఎక్కడ ఉంటాయి? చంద్రబాబు గారితో ఎక్కడ లింక్ అయి ఉన్నా న్యాయపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. చంద్రబాబు గారితో లింకు లేకుండా వీళ్ళు ఎవరైనా అత్యుత్సాహంతో చేసి ఉంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తి మీద ఇలా చేయడం తప్పు కాబట్టి ఇటువైపు వాళ్ళ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఏ విధంగా చూసినా వీళ్ళకి ఇబ్బంది ఎంత దారుణం అంటే నిజంగా ఇస్తారు వీళ్ళు ఎండు పని చేస్తారా ఇట్లాంటివి? ఫ్రస్ట్రేషన్లో ఉండి మైండ్ పని చేయట్లేదా ఏమో మరి వీళ్ళ బాధ ఎందుకు అర్థం కాదు. మరి ఇట్లా ఎలా చేస్తారా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న వ్యక్తిని పేరు వాడుకొని జైలు అధికారులు తెలియకుండా బయటకెళ్ళి వస్తాయి, ఏంటిది అంతా? సో న్యాయపరమైన ఇబ్బందులు కూడా ఖచ్చితంగా వస్తాయి. మరి వీళ్ళు అవన్నీ ఆలోచించుకుంటున్నారో ఏదో అత్యుత్సాహంతో కాసినంత సానుభూతి కోసం ఇటువంటివి చేస్తున్నారో అర్థం కావట్లేదు.